మారు ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం లేదు. నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా. పిల్లలకు కూడా చెరవబండి, వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి, వీలైనంత దూరం నడిచేయండి. అక్కడ నడిచే వెళ్ళక తప్పదు, కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు. ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు, సంతానం మీద వ్యామోహం వదులుకోండి. ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళు ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు లోసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు, కందకలేని దురద కత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు. అహంకారం అంటే గర్వం కాదు, నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ ఊడి వేళ సూర్యవంశమో చంద్రవంశమో పెరకపోతే నష్టం ఏంటి, ఇలా ఆలోచించరు మనుషులు. మా వంశం మా వంశం, ఈ అమ్మాయి సంతానానికి అన్నంత మాత్రం నా ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అది కూడా ఉండదు దానికేనా అన్నారు. ఏమిటట అదేమన్నా సిద్ధాంతమా రూరా, కొందరు కలగరమ్మా. పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం ఉండదు బాబు, స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం ఉంది, ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివాను బాబు, ఇదే రహస్యం అనుకో. పుట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టు పెట్టండి కసేపు, మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవుడు, నీళ్ల ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు, జీవుడు నీళ్ల ద్వారా వెళతాడు. అందుకే మనం 10వ రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు దుద్దుతూ ఉంటాం, తిలోదకాలు జలోదకాలు నీళ్ల ద్వారా పంపిస్తాం వాడిని, వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, అయితే వెళ్ళిపో తాతయ్య. అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది, ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా మా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇంక పెంచుకోకూడదు అది వాడికి సంకేతం. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి, ఆ మంత్రాలు అర్థం అదే, ధర్మకాండ చాలా గొప్పది, ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం. అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు. ఈ నీళ్లు వదిలేయడం ఉంది, ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకే నీ సంతానం మీద వ్యామోహం వదులుకో, 60 ఏళ్ళు వచ్చాయి నీకు, కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ, యోగ శాస్త్ర రీత్యా కూడా, పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతాయి. ఆ యోగం మొగాడేది ఆడాలకు సంబంధం లేదు. ఈ 3 నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు, వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు. అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి. కొత్త దంపతులు చేయాలి తీర్థయాత్ర, 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర, ఎక్కలేరు దిగలేరు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. పైగా వయసులో చేయమని సంపాదించుకునే వయసు ఇవన్నీ ఏమిటండి, 70 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తావు, ఇప్పుడు 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి బిడ్డ తింటావా, ఏమైనా చేయగలిగితే చేసేస్తామే దోచేసి. ఇదేం ఆలోచన అండి, ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బఠానీలా ఆధ్యాత్మికత, టైంపాసా, ఏమి చేయలేవు కాబట్టి చేస్తారా. 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటి బస్సు ఎక్కలేడు, దిగలేడు, 2 మైళ్ళు నడవ, 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు అయ్యలేడు ఈయన ఎందుకండి యాత్రకి, ఈవిడేను ఒకళ్ళు ఎప్పుడంటారు కూర్చోక. అప్పుడు కాదు, కొత్త దంపతులు చేయాలి, పాతికేళ్ళ వాళ్ళు చేయాలి, నాట్ హనీమూన్, తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ స్నానాలు అంట. సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి పుట్టుకుని కలిసి స్నానం చేయడం, సరిగంగ స్నానం సమానంగా ఇద్దరు. ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్ళు నోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మా, మంచి అమ్మాయి పుడుతుంది, ఓ సక్కుబాయి పుడుతుంది, ఓ తుకారాం పుడతాడు, ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరూ. తీర్థ ప్రభావం అంటే అది. వీడు గ్లాసులు మంచినీళ్ళు తాగినా ప్రవేశిస్తాడు కానీ గ్లాసుడు వాడే పుడతాడు, గ్లాసుడు పుట్టాడు. ఎందుకంటే పుట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది, ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది. ఏ శరీరం ఇవ్వాలి, ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు. ఒక మహామేధ ఉంటాడు, గొప్ప ఏదో చేయగలడు, క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు, జ్వరం ఎప్పుడూ రోగమే ఏం చేస్తాడు, ఇది రహస్యం. అలాగా ఆ యోగం, ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి, సంతానం యోగం లేదో కలగదు, వదిలేయండి ఆ విషయాన్ని, దాని గురించి ఎంత ఆపత్రయపడతారు, ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి, జలసా చేయండి, సుఖంగా తిరగండి, రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి, విమానం ఎక్కి వెళ్ళండి, ఎందుకు మూట కట్టి కొడుకుకిచ్చి కోడలకిచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నస. ఇదే గణేష్ చౌక్, గణేష్ని వదిలేయండి, అక్కడ సంతానం వదిలేసి తర్వాత చూడండి. అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం,
వాహనమైనా వదులుతాం, సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం, కానీ చచ్చే వరకు పోనది, చచ్చాకు తొట్టప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము. భయానికి సంకేతం పావు, భయాన్ని వదిలే, భయానికి సంకేతం పావు. ఎందుకంటే భావం చూడగానే భయపడతాం మనసు, భావం అన్న మాట మీద భయపడతాం. సార్ పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్లలోకి వచ్చేవి సహజం, మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి, పాములు రాకపోతే ఏమొస్తాయి, అందుకని పాములు చూసి భయపడేవాడు. ఆ భయం పోగొట్టుకోవాలి, దానికే మనకు నాగుల చవితి పెట్టారు. నాగుల చవితున్నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు, మగాళ్ళ కంటే ఎక్కువ, అక్కడ పాము కనపడ తీరాలి, దానికి పాలు పోస్తారు, తాగినా తాకపోయినా సరే పాము పాలు తాగదు అని 14 లోకాల్లో అందరికీ తెలుసు, ఎవడు చెప్పక్కర్లేదు. కానీ మన వాళ్ళు మానవు, మళ్ళీ వెళ్ళి పోస్తారు. నేను చూస్తుండగా తాగింది, ఈవిడు తాగిందేమో అది తాగలేదు, ఈ కబురు చెప్పద్దు. ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి. శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు, అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి, విజ్ఞానాన్ని ఆక్షేపించదు. విజ్ఞానం విజ్ఞానమే, వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా ఐన్స్టీను ఎడిసను బల్బులు నేను పనిలేక, దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా. గెలీలియో కనిపెట్టినవన్నీ నిజం కదా, కోపెర్నికస్ కనిపెట్టిన ఉన్నాం కదా, మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి, వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదులు చేశాము, వాళ్ళంతా ఋషులు శాస్త్రవేత్తలు. అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి, భయానికి సంకేతం పావు. నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే సూత్రం అండి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ యదాఖ్యేవేషన్నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి అని వేదం చెబుతుంది. ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడి తీరుతావు. వాడు వేరు నువ్వు వేరు అనగానే వాడు ఎక్కువ నేను ఎక్కువ, వాడో నేను తేల్చుకోవాలి భయం వచ్చేస్తుంది, అంటే వాడు నేను గెలవగలనా లేదా, అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే, ఎవరు ఓడినా ఒకటే. సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు, ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా, వాడు గెలిచాడు మనం సంతోషించాలి, ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం, ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం. అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులంతా తయారయ్యి జట్టు కెప్టెన్ని తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు విర్రాళ్ళు అయిపోయినట్టేనా? అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా. గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం, దాన్ని అంత ఇదేమస్తారు పల్ల. అసలు ఈ సెమీస్లో ఓడిపోయి తప్పు రాదంటే ఆత్మహత్య చూసుకున్న వాళ్ళు కూడా తయారైపోతారు మన దగ్గర, అంత తీవ్రంగా తీసుకోవాలా? యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఇవాళ ఆటను యుద్ధంగా భావిస్తుంది, ఏం కర్మ వచ్చింది ఇది? ఇది ఆధ్యాత్మిక తెలుసుకోవడం. అంటే ధన వ్యామోహం వదిలేయి, వాహన వ్యామోహం వదిలేయి, సంతాన వ్యామోహం వదిలేయి, భయం కూడా వదిలేయి, ఉన్నదంతా ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం, గుండె గుహలోకి వెళ్ళడం. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిగతోస్య జంతోహో, అణువుల కంటే అణువైనది, సూక్ష్మం కంటే సూక్ష్మతరమైంది, మహత్తరమైన వాడికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్ తేజస్సు ఎక్కడుందంటే ఆత్మా గుహాయాం నిహితో, నీ గుండె గుహలో ఉందయ్యా, ఎక్కడా లేదయ్యా, దాన్ని పట్టుకోవయ్యా దాన్ని పట్టుకోవయ్యా, అది తెలుస్తుంది సృష్టి రహస్యం. ఏమీ లేదు ఇది మాయా, లోపలికి వెళ్ళాక ఇద్దరూ మాయ అవుతారు, అక్కడ రెండు చిలకలు ఉంటాయి గమనించండి, ఆ చిలకలు వాళ్ళేనమ్మా. లోపలికి వెళ్ళాక చెప్పండి వాళ్ళిద్దరూ మాయమయ్యారు గమనించండి. పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి, మంచులింగం. మంచులింగం 6 నెలలు ఉంటుంది కరిగిపోతుంది, సృష్టి ఉంటుంది కరిగిపోతుంది, అది మంచు వల్ల ఏర్పడింది, మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది. ఈ సృష్టి కూడా అంతే, ఏదో పుట్టావు పెరుగుతున్నావు, అస్థి జాయతే వర్ధతే క్షయతే పరిణామతే నశ్యతే పోతావు, దాని గురించి ఇంత బెంగ ఎందుకు? ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు, వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నావు, మృతిలో కూడా సుఖం ఉంది. ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషి, మరణాన్ని మించిన వరం లేదు. రోగిష్టి వాడికి వరం అనద్దు, సమస్యలు ఉన్నవాడికి వరం అనద్దు, సుఖంగా ఉన్నవాడికి కూడా మరణమే వరం, మరణంలో మాత్రమే నిత్య సుఖం. ఇందులో ఏముందండి, ఊరికే తాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దుల్లు లొల్లు కొందాం, ఇది లాక్కుందాం, ఏం చేసుకుంటారు లాక్కుని, ఎప్పటికైనా పోయేది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు, చేతులు ఇక్కడే ఉంటాయి, లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు. ఈ తత్వం తెలుసుకో, గుహలో ఏమీ లేదు శూన్యం, అంటే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు, శూన్యం అనకూడదు, శూన్యమైతే ఏమీ రాదు. కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు, పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయా, శూన్యం కాదు, పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది. శూన్యం నుంచి ఏమొస్తుంది, ఇతర మతాల వాళ్ళకి మనకి తేడాలి. సృష్టికి మూలం శూన్యం అని కొందరు చెప్పారు, అజ్ఞానం. శూన్యం నుంచి ఏది రాదు, సృష్టికి మూలం పూర్ణం, ఆ పూర్ణమే పరమశివుడు.
ఇది అమర్నాథ్ కథ. ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక 10 ఏళ్ళ 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడో చదివా, నీవేదన్న దాంట్లో ఇదే రహస్యం, ఇంక మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటాం. ఇంక వెళ్ళక్కర్లేదు, మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం, తర్వాత సంతాన వ్యామోహం, తర్వాత భయం, తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం అని తెలుసుకోవడం. దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం, అంతయాత్ర పడి ఇక్కడే తెలుసుకోవచ్చుగా. మంచులింగం 6 నెలలు ఉండి 6 నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే, 6 నెలల్లో కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి. ఇప్పుడు అమరనాథ యాత్ర ఫలం చూడకపోయినా నాకు వచ్చింది, కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, ఎంత కష్టపడ్డాం, పుణ్యం వచ్చేస్తుంది అనుకునే వాళ్ళే. అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి, జ్ఞానం వస్తుంది, కానీ పుణ్యం రాదమ్మ జ్ఞానం వస్తుంది. అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది, ఇది మూర్ఖత. పుణ్యం అంటే అదో మూట, అదో మూట, దాన్యపు మూట, పాపపు మూటలాగే పుణ్యపు మూట. పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా, పాపం ఎనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. ఒకటే సింపుల్ డిఫరెన్స్, పాపం ఎనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. సంఖ్యల సంఖ్యలే బంగారం అయినా మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఎనప గొలుసా బంగారు గొలుసా అని మీరు ఆలోచించడం ముందు తీయవయ్యా బాబంటారు, మీకు స్వేచ్ఛ కావాలి. అంతేగా కడితే కట్టారు కానీ బంగారపు గొలుసుతో కట్టారు అని దాంతో సెల్ఫీ దిగుతారా, ముందు మనకు స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యల నుంచి. అది బంగారు సంఖ్యలు అయితే మనకేమిటి, పుణ్యం బంగారు సంఖ్యలు. ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని, దానికోసం యాత్ర చేయడం, దానికోసం దానం చేయడం, దీనికోసం ఫలితం అండి అనడం, గరుడ పురాణం ఇంట్లో ఉంటే పాపం ఆడడం, దీనికి అంతంత భయం. ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని, అది బంగారు సంఖ్యల, నేను కట్టి పారేసింది. ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలైనంత. మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పెట్టుకోవచ్చంటే పెట్టుకుందాం, దానివల్ల ప్రయోజనం. ఇంకా సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే అంటే పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీల్లేదు అసలు.